పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన మజ్లిస్ నేత హైదరాబాద్లోని ముషిరాబాద్ నియోజకవర్గం బోలక్పూర్ డివిజన్ కార్పొరేటర్ గౌసుద్దీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి తర్వాత కూడా షాపులు తెరిచి ఉంచిన వైనాన్ని ప్రశ్నించిన పోలీసులపై గౌసుద్దీన్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ తరహా ఘటనలు ఎంత మాత్రం ఉపేక్షించరాదని పేర్కొంటూ చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని కోరారు. దీంతో రంగంలోకి దిగిన ముషిరాబాద్ పోలీసులు గౌసుద్దీన్ను బుధవారం అరెస్ట్ చేశారు. బోలక్పూర్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నైట్ పెట్రోలింగ్కు వచ్చిన పోలీసులపై గౌసుద్దీన్ విరుచుకుపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో బోలక్పూర్ ఏరియాలో 4వ తారీఖు రాత్రి అంటే అనగా 5వ తారీఖు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఇద్దరు బ్లూ కోట్స్ కానిస్టేబుల్ తర్వాత హోంగార్డ్ కానిస్టేబుల్ ఆఫీసర్ పేరు అనిల్ హోంగార్డ్ ఆఫీసర్ కారయ్య వీళ్ళిద్దరూ తమ అలాటెడ్ డ్యూటీలో వాళ్ళకి అలాట్ అయిన ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుండగా కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఇంకా హోటల్స్ పాన్ షాప్స్ అన్నీ కూడా ఓపెన్ ఉండడం గమనించి వాళ్ళు వాళ్ళని క్లోజ్ చేసుకోవాలా టైం అయిపోయింది 1:45 వరకు తమ టైం ఇచ్చారు తర్వాత క్లోజ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పి బంద్ చేస్తున్న టైంలో లోకల్